సూన్ వీజా అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా మంది అందరికి నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ప్రతి వీడియోలో కూడా వీసాలకు ముందే డబ్బులు కట్టద్దండి, డబ్బులు కడితే మోసపోతారు, మీరు కట్టకండి కట్టకండి చెప్పే అతను ఈ రోజు ఇతనే ఎందుకు మోసపోయాడు, వీసాకు డబ్బులు కట్టేది మీకు అందరికి కూడా డౌట్ ఉంటుంది. నిజమే, నేను ఎవరిని కూడా ముందే డబ్బులు కట్టద్దనే చెప్తాను వీసాకు. మీరు ముందు వీసాకు డబ్బులు కట్టారంటే ఖచ్చితంగా మోసపోతారు. అయితే నేను వీసాకు ముందే అయితే డబ్బులు కట్టలేదు, వీసా వచ్చిన తర్వాతే నేను డబ్బులు కట్టాను. ఇక్కడ నాకైతే కువైట్ వాళ్ళు అయితే నాకు ఎలాంటి మోసం చేయలేదు, మనకు వీసా ఇచ్చిన కువైట్ సేట్ నాకు ఎలాంటి మోసం చేయలేదు. నాకు ఇండియాలోనే ఇదంతా ప్రాబ్లం అయింది, ఆ ఇండియాలో జరిగిన ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఇక్కడ డబ్బులు అనేటివి ఇరక్కపోయాయి వాళ్ళ చేతుల్లో. వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు, ఆ వీసా ఎక్స్చేంజ్ చేసి కూడా ఇవ్వడం లేదు. దాని గురించి మొత్తం ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను ఏం జరిగింది ఏంటి అనేది. వీడియోని అయితే షిఫ్ట్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా తెలుసుకుంటారు. ఇన్స్టా ఐడి కూడా ఫాలో అవ్వండి, మన ఛానల్ పేరు ఉంటుంది GKB తెలుగు వ్లాగ్స్ అని. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, కాల్ కూడా మాట్లాడతాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మందికి తెలుసు మా తమ్మునికి నేను వీసా తీసిన సంగతి. సూన్ వీసా తీశాను బయట వర్క్ చేసుకోవడానికి, ఏసీ టెక్నీషియన్ వర్క్ చేసుకోవడానికి నేను సూన్ వీసా అయితే తీశాను. వీసాకు నేను మన ఇండియా మనీ 3 లక్షల వరకు కట్టేశాను ఫస్ట్ లోనే. మళ్ళీ మిగిలిన అమౌంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా తమ్ముడు మెడికల్ మొత్తం ప్రాసెస్ అయిపోయి మనకు అకామ తగిలిన తర్వాత మిగిలిన అమౌంట్ అనేది కట్టాలి. మొత్తం అమౌంట్ వచ్చి వీసాకు 1500 దినార్లు, అంటే దగ్గర దగ్గర 4 లక్షలు పైన పడుతుంది వీసా వచ్చి. అంత డబ్బులకు నేను వీసా మాట్లాడుకొని వీసా అయితే తీసుకున్నాను. వీసా కూడా అహల్లి వీసా అది. అహల్లి వీసా అంటే సూన్ లో పెద్ద వీసా. ఆ వీసా పైన ఇక్కడికి వచ్చామంటే మనము ఎక్కడైనా ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, ఎవరైనా మనల్ని కంపెనీలో పనికి కూడా పెట్టుకుంటారు. మీకు ఏ వర్క్ వచ్చినా కూడా ఆ వర్క్ సంబంధించిన వేకెన్సీ ఏ కంపెనీలో ఉన్నా కూడా ఆ కంపెనీ వాళ్ళు కళ్ళు మూసుకొని మిమ్మల్ని పనిలో అయితే పెట్టుకుంటారు, వర్క్ లో అయితే పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ వీసా పవర్ అలాంటిది. అహల్లి వీసా అంటే ఎవరైనా మార్చుకుంటారు. ఒకవేళ మీకు ఆ కంపెనీ నచ్చింది అనుకోండి, మీరు ఆ కంపెనీలో కూడా మీరు మీ వీసాను ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు అక్కడే కూడా లైఫ్ లాంగ్ కావాలన్నా పని చేసుకోవచ్చు. అలాంటి వీసా అది అహల్లి వీసా అనేది. ఈ వీసాల గురించి మీకు క్లియర్ గా తెలియాలనుకుంటే, ఆ సూన్ లో ఎలాంటి వీసా పైన వస్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా తెలియాలనుకుంటే, నేను ఆల్రెడీగా కింద మన ఛానల్లో చాలా వీడియోస్ చేస్తుంటాను, మీరు ఆ వీడియోస్ చూసారంటే క్లియర్ గా అర్థం అయిపోతుంది. అహల్లి వీసా అనేది మా తమ్ముడు తీశాను. వీసా డబ్బులు అనేది ముందుగానే 1000 దినార్లు అయితే కట్టేశాను. 3 లక్షల రూపాయలు డబ్బులు అయితే ముందే కట్టేసి వీసానైతే ఇంటికి పంపించేశాను. ఇంటికి పంపించిన తర్వాత మన ఇండియాలో ఇప్పుడు జరుగుతున్న ఫ్రాడ్ ఏమిటంటే, ఎక్కువగా మెడికల్కి ఎవరు వెళ్ళినా గానీ 99% అన్ఫిట్ చేస్తున్నారు. ఏదో ఒక ప్రాబ్లం చెప్పి మీకు ఊపిరితిత్తుల్లో నిమ్మ ఉండాలి, లేదా మీకు చెస్ట్ పైన మచ్చలు ఉన్నాయి, లేదంటే ఇంకొకటి ప్రాబ్లం చెప్పేసి మెడికల్ అన్ఫిట్ చేయడము, లేదంటే రిపీట్ కొట్టడము, అంటే మళ్ళీ ఇంకొక వారం మందులు వాడరాండి, ఇంకొక వారం టాబ్లెట్లు వాడేసి రాండి, ఈ మందులు వాడండి ఆ మందులు వాడండి అనేసి వాళ్ళ చుట్టూ మనల్ని అయితే కుక్కల్లాగా తిప్పుకుంటున్నారు. లాస్ట్ కు వీసా టైం అయిపోయేంత వరకు మనల్ని తిప్పుకుంటూనే ఉంటారు. విసికి ఎక్కిపోయి ఇంకా మనము ఈ వీసా వద్దు ఈ పోవడము వద్దు అనేసి మానేస్తున్నారు చాలా మంది. అదే విధంగానే మా తమ్మునికి కూడా మెడికల్లో రిపీట్ ఇస్తూ వచ్చారు, చెస్ట్ పెయిన్ మచ్చలున్నాయని రిపీట్ ఇస్తూనే వచ్చారు. ఇంకా లేదా సెట్టింగ్ చేయించామనుకుంటే 60 నుంచి 70 వేల రూపాయలు డబ్బులు అడుగుతున్నారు. అయినా కానీ నేను చేయించామనుకుని కూడా ట్రై చేశాము, హైదరాబాద్కు పంపించాను. హైదరాబాద్లో అయిపోతుందని చెప్పేసి అన్ని వర్క్ అంతా చేసిన తర్వాత అతను ముందుగానే డబ్బులు కూడా ఏం తీసుకోలేదు, మెడికల్ ప్రాసెస్ అంతా చేయించాడు. చేసినా కానీ 3 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది పాస్ అయిపోయాడు అని చెప్పేసి లాస్ట్కు రిపోర్ట్ ఇవ్వలేదు, అతను నా కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఆ విధంగా జరిగిపోయింది. మా తమ్ముడు కువైట్కి రాలేకపోయాడు. అయితే ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా. ఇప్పుడు వీసా టైం అయిపోయింది, ఇప్పుడు ఆ వీసాకు టైం వేయించాలి. మళ్ళీ మనం ఆ వీసాకు టైం వేయించామంటే మళ్ళీ మనం కొత్తగా మెడికల్ చేయించుకొని కొత్తగా PCC చేయించుకొని ప్రాసెస్ అంతా చేసుకొని రావచ్చు. అయినా కూడా టైం వేయిస్తే మళ్ళీ మనకు ఇండియాలో మెడికల్ ఏం చేస్తారో ఏంటో, ఆ మెడికల్లో మళ్ళీ ఇలాంటి ఫ్రాడ్ చేస్తారేమో అని ఒక అనుమానం, ఒక టెన్షన్ అయితే ఉంది. అందులో ఇప్పుడు నేను ఆల్రెడీగా డబ్బులు కట్టున్నాను వాళ్ళ చేతలు, అంటే ఈ కువైట్ వాళ్ళ చేతల్లోకి ఒకసారి మనం డబ్బులు ఇచ్చామంటే ఆ డబ్బులు మళ్ళీ మనం రిటర్న్ తీసుకోవడం అనేది చాలా కష్టం. వాళ్ళు మనకి ఇవ్వరు, ఏదో ఒకటి చెప్తూనే వస్తూ ఉంటారు, రేపిస్తా మన్నాడు ఇస్తా, ఇంకో వ్యక్తిని ఎవరైనా ఉంటే చూడు వాళ్ళకు వీసా ఇస్తారు, ఇంకొకరు ఎవరైనా ఉంటే చూడండి వాళ్ళకు వీసా ఇస్తాను, ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్తారు తప్ప డబ్బులు అయితే మనకు రిటర్న్ అయితే రావు. మా తమ్మునికి వీసాకు టైం అయిపోయి కూడా దగ్గర దగ్గర 1 నెల అయిపోయింది. టైం వేయించాం అనుకుంటే రేపు వేస్తా మన్నాడు వేస్తా ఇంకొక ఆదివారం వేస్తా సోమవారం వేస్తా అని ఇట్లా వారాలు చెప్పుకుంటూ వస్తున్నారు, డేట్లు చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప టైం కూడా ఎక్స్చేంజ్ చేయలేదు. నాకు ఈ డబ్బులపైన అయితే ఆశ పోయినట్టుగానే ఉంది, ఈ డబ్బులు రావని.
అందుకే మీకు అందరికి నేను చెప్పేది ఏమిటంటే, మనం ముందుగానే ఒకసారి మెడికల్ మనం చేయించుకుంటే బాగుంటుంది. మనం ఎక్కడైనా సరే మెడికల్ సెంటర్కి వెళ్ళి మనం చేయించుకోవచ్చు. ఒక 3,500 రూపాయలు డబ్బులు కట్టించుకొని వాళ్ళు సేమ్ మనకు గంకా మెడికల్ ఎలా చేస్తారో మనం గల్ఫ్ దేశాలకు వెళ్ళేటప్పుడు అదే ప్రాసెస్ చేస్తారు. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే చెప్పేస్తారు. తర్వాత కావాలంటే మనము వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం వీసాకు ముందుగానే డబ్బులు కట్టేస్తాం, లక్షలు కట్టేస్తాం. కట్టేసిన తర్వాత మనం మెడికల్ ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే ఇక్కడ కట్టిన డబ్బులు మనకు రిటర్న్ రావు, తర్వాత అక్కడ మెడికల్ పెట్టుకునే డబ్బులు కూడా మనకు రిటర్న్ రావు, మనం అంతా కూడా నష్టపోతామని ముందుగానే మనం ఒకసారి మెడికల్ చేయించుకుంటే చాలా చాలా బెటర్. ఎవరైనా కానీ కువైట్ కానీ సౌదీ కానీ మస్కట్ కానీ ఖత్తర్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ముందుగానే మీరు ఒకసారి గంకా మెడికల్ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎవరైనా చేయలేదు ఏ హాస్పిటల్లో కానీ అనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, మీకు మెడికల్ అయితే చేయిస్తాను. మా తమ్ముని వీసా కూడా మీకు సువీసా చూడండి, ఇది వీసా, వీసా కూడా తీసా నేను. సూన్ వీసా అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా మంది సూన్ వీసా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అడుగుతారు. సూన్ వీసా అనేది ఇది 18 నెంబర్ వీసా. ఇది దీనిపైన పేరు కూడా ఎలక్ట్రానిక్ వీసా అని ఉంటుంది. ఎలక్ట్రానిక్ వీసా అంటే సూన్ వీసా అని అర్థం. ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసుకోవడానికి వచ్చే వాళ్ళకు ఇలాంటి వీసాని ఇస్తారు. కంపెనీల్లో కావచ్చు ఎక్కడైనా సరే మనం పని చేసుకోవచ్చు, దీన్నే సూన్ వీసా అంటారు. మనకు వీసా రాకముందే ఇలాంటిది ఒకటి వస్తుంది మనకు, దీన్నే ఇజ్నాబిల్ అంటారు. ఇజ్నాబిల్ అంటారు ఇది. ఇది వచ్చిన తర్వాతే మనకు వీసా అనేది పుడతాది. ఇది వచ్చిన ఒక 3-4 రోజులకు వీసా అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ వీసాకు సంబంధించినవే. ఇది కూడా మనకు వీసాకు సంబంధించిందే. మనం ఎక్కడ ఏ కంపెనీకి సంబంధించిన వీసా ఏంటి అనేది ఇదంతా కూడా ప్రాసెస్. ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, జీతం ఎంత, మొత్తం దీంట్లో డీటెయిల్ గా ఉంటుంది. తర్వాత ఇది కపిల్ బతాకా, అంటే మనకు వీసా ఇచ్చిన సేట్ ఇది, సివిలైడి కార్డు, జిరాక్స్ ఇవి. ఈ విధంగా ఉంటుంది సూన్ వీసా అనేది. ఇది ఖచ్చితంగా మనకు వీసా వచ్చిన తర్వాత ఇది మనం ఎక్కడైనా సరే కంప్యూటర్ లో మనము ఆన్లైన్ ఎక్కడైనా సరే తీసుకోవచ్చు దీన్ని మనము. ఇది మామూలుగా చేతికి అయితే ఇవ్వరు, మనం ఇది ఫ్రంట్ తీసుకోవాలి. మనం కలర్ జిరాక్స్ తీసుకోవచ్చు ఎక్కడైనా సరే. మన పాస్పోర్ట్ నెంబర్ కొట్టినామంటే ఈ వీసా అనేది బయట వచ్చేస్తుంది. వీసా అయితే మా తమ్ముని తీశాను. ఈ వీసా కాస్ట్ వచ్చి 1500 దినార్లు. మీరు ఒకసారి లెక్క వేసుకోండి ఎంత అయిందో, 1500 x 272 రూపాయలు. ఒక దినార్ వచ్చి 270 రూపాయలు ఉంది. 1500 x 272 రూపాయలతో లెక్కేస్తే ఎంత డబ్బులు అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీసా తీసి నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడినాను. చాలా మందికి మా తమ్మునికి మెడికల్ అయిపోయిందని కూడా చెప్పేశాను. అంటే అది నా ప్రాబ్లం కాదు, అక్కడ ఏజెంట్ చెప్పాడు అన్నమాట, అయిపోయింది మీ తమ్మునికి 3 రోజుల్లో రిపోర్ట్ వస్తుందని చెప్పాక మీకు నేను ఆ మాట చెప్పాను. చాలా మంది మీ తమ్ముడు కొవ్వేట్కి వచ్చాడా అని అడుగుతున్నారు. ఇంకా మా తమ్ముడు కొవ్వేట్కి అయితే రాలేదు, మెడికలే అయిపోలేదు. వీసా టైం కూడా అయిపోయింది, 3 నెలలు మాత్రమే వస్తుంది కాబట్టి వీసా టైము 3 నెలలు కూడా అయిపోయింది. డేట్ పొడిగించి వీసా పంపించిన తర్వాత మళ్ళీ కూడా రాలేకపోతే ఖచ్చితంగా మనకు 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడే డబ్బులు రావు అనే నాకు ఫిక్స్ అయిపోయాను. ఏమంటే ఇంకా ఒకసారి మళ్ళీ డేట్ పొడిగించి పంపించాము, ఏదో ఒకటి కష్టపడి మన ఇండియా ఏదో ఒకలాగా మెడికల్ చేయించుకొని పిలిపించుకుందామని ఒక ఉద్దేశంతో మళ్ళీ ట్రై చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు మీ తమ్ముడు వచ్చాడా లేదని. ఇంకా అయితే రాలేదు ఫ్రెండ్స్. అంటే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకందరూ చాలా మంది అడుగుతున్నారు, నన్ను అభిమానించే వాళ్ళు కూడా. ఇంకా రాలేదు, చాలా కష్టం ఉంది. మన ఇండియాలో మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా చాలా టఫ్ గా ఉంది. ఎలాంటి వాళ్ళు వెళ్ళినా కూడా ఏదో ఒక ప్రాబ్లం చెప్పి మెడికల్లో అన్ఫిట్ కొట్టడము, రిపీట్ కొట్టడము, మళ్ళీ రాండి అని తిప్పుకుంటున్నారు. మెడికల్కే దగ్గర మా తమ్మునికి నేను 80,000 to 90,000 రూపాయలు ఖర్చు పెట్టింటాను. అయినా కూడా మా తమ్ముడు మెడికల్లో పాస్ అవ్వలేదు. ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మళ్ళీ బయట వెళ్ళి హాస్పిటల్స్ లో ఎక్కడైనా చూపించామనుకో పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఏం ప్రాబ్లం లేదని చెప్తారు, మెడికల్కి వెళితే మాత్రం ప్రాబ్లం ఉందని చెప్తారు. అది ఏంటో నాకు కూడా అర్థం అవడం లేదు ఫ్రెండ్స్. ఇది జరిగింది. అందరూ అనుకోవచ్చు ఏందిబ్బా నువ్వు ఎలా మోసపోయావు, వీసాకు 4 లక్షలు కట్టి ఎలా మోసపోయావు అని మీరు అందరూ అనుకోవచ్చు. నేనేం మోసపోలేదు, ఈ విధంగా జరిగింది. నేను మా తమ్మునికి వీసా తీసిన తర్వాత మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా జాగ్రత్త పడతారు. మీరు వీసా రాకముందు ఒకసారి మెడికల్ వెళ్ళి మెడికల్ చేయించుకొని మనకంతా బాగుందంటే మళ్ళీ మీరు వీసాలు తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా బయట సూన్ వీసాలు తీసుకోవాలనుకుంటే నాకంటే ఇంకా ఎక్కువ డబ్బులు కట్టేవాళ్ళు ఉన్నారు, ఒకేసారి 5 లక్షలు 6 లక్షలు కూడా కట్టేవాళ్ళు ఉన్నారు. అంత డబ్బులు కట్టి మనం ఏదైనా మెడికల్లో ప్రాబ్లం అయిపోయింది అనుకోండి, ఇక్కడ డబ్బులు ఎక్కకపోతే ఈ చేతుల నుంచి మనకు డబ్బులు రావు, అక్కడ మనము ఇబ్బంది పడతాము. అందుకోసమనే మీరు ముందుగానే జాగ్రత్తలు పడతారని నేను ఈ వీడియో అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.